నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ వెలుగు సమైక్య కార్యాలయం నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సాధికార మిత్రలకు గ్రామాల అభివృద్ధి అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘమిత్ర మహిళలు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనతో పేదవారికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మిమ్మల్ని కూడా ఒక మిత్రాలుగా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. 35 కుటుంబాల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమి ఉన్నాయో అవి వచ్చాయా లేదనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీరు చెప్తేనే ఆ గ్రామాల అభివృద్ధి కానీ లేకపోతే ఆ కుటుంబాలకి ఏదైనా అవసరమేది కానీ ఇచ్చేది మీ ద్వారా తప్ప ఇంకా పొలిటికల్ అనేది కూడా చాలా వరకు కూడా తగ్గించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మేము ఎమ్మెల్యేని, నేను గూడూరులో ఉంటా, మీ మారుమూల గ్రామాలకి రాలేను, కానీ వచ్చిన ఏదో ఒక నాయకుడికి పోయి భోజనం చేసి వెళ్ళిపోతారు, లేకపోతే ఊరికి వచ్చి ఎలక్షన్ గురించి దండం పెట్టి జీప్ మీద పాట చేసుకుంటా వెళ్ళిపోతారు. మీ దేవతో కూడా మాట్లాడే పరిస్థితులు, మీరు మాతో మాట్లాడారు, మేము వచ్చినప్పుడు మీ రోడ్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పనుల్లో ఉంటారు, ఏదో వచ్చేలాగా రాజకీయ నాయకుడు ఓటేసి వేస్తాం ఇబ్బంది పోతామని మీరు కూడా కొంచెం మీ బాధల్లో మీరు ఉండే పరిస్థితి. ఈరోజు ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు అని మా పరిస్థితి ఏంటంటే ఉదయం లేస్తే రాత్రి 12 ఇళ్ళకు పిల్లలు ఉదయం మేము బయటకు బయలుదేరిన లోపల మా బిడ్డలు కూడా స్కూల్కి లేచిన నాయన పెట్టే ఏడు చెప్తారు రాజకీయ పోతున్నారు. పరిస్థితి అన్నం కూడా సక్రమ నెలలో వచ్చాం ఎక్కడ బయట తినేటువంటి పరిస్థితి ఏంటంటే మా బాధలు మాకు ఉంటాయి. ఈరోజు మా అందరికి కూడా ముఖ్యమంత్రి కూడా ఒక మంచి అది ఉపశమనం వచ్చారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో 35 కుటుంబాలకి ఒక సేవకురాలను పెట్టి ఈరోజు మీ ద్వారా కూడా పనిచేయించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అయితే ఒకటమ్మ, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందువల్లంటే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారందరూ కూడా దారిద్ర్యకి పైన ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి కాన్సెప్ట్ పెట్టారు. గతంలో ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి పట్టించుకునేవాడు కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఆలోచించుకోవాలి. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళకి ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. అంతకుముందు ఆడవాళ్ళకి ఆస్తి లేదు, పెళ్లి చేస్తారు పంపించేస్తారు, అమ్మానాన్నకి ఇంకా అడిగినాక లేదా మీ తమ్ముడు మీ అన్నగారు వాళ్ళకి ఇవ్వాలా ఆస్తి, నీకు చేసాం కట్నం ఇచ్చేసాం మేము వెళ్ళిపోయినట్టు చెప్పి పరిస్థితి ఆలో చెప్పారు. కానీ రామారావు గారు కుదరదు, ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు సంబంధించిన చట్టాన్ని మొట్టమొదటి వ్యక్తి గెలుస్తాడు. కాబట్టి మీకోసం సపరేట్గా అంటే ఎమ్మెల్యేని నమ్ముకోవడం, సర్పంచ్ను నమ్ముకోవడం, డెప్యూటీస్ నమ్ముకోవడం కాదు, నేను డైరెక్ట్గా ఆడపడుచుని నమ్ముకుంటాను, వాళ్ళకి అధికారం ఇస్తాను. మీకన్నా వాళ్ళు బాగా పనిచేస్తారు గ్రామాల్లో తిరిగి, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరు బెనిఫిషియర్స్ అనేటువంటి దాంతో ఈరోజు ఈ యొక్క సాధికార మిత్రాన్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశాడమ్మా. ఇది చెప్తున్నాను.